గిద్దలూరు మండలం సంజీవరాయపేట సమీపంలో ఓ నెమలి గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు నెమలిని పట్టుకుని పరీక్షించారు. నెమలి పట్టుకునే సమయంలో అది పారిపోకుండా అక్కడే నిలబడడం, కనీసం వదలకుండా అక్కడే ఉండడం గమనించారు అటవీ సిబ్బంది. అనుమానం వచ్చి నెమలి కళ్ళను పరీక్షించారు. నెమలికి కళ్ళు కనిపించడం లేదని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సంరక్షణలో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నెమలికి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం నెమలికి చికిత్స అందిస్తున్నారు మని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నెమలి పరిస్థితిని గమనించి కోలుకున్న అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.